సౌందర్య సినిమా అంటే ఇంటిల్లు పాతి కలిసి వెళ్ళి చూసే సినిమా అనే ఇంప్రెషన్ తెచ్చుకుంది. అంటే ఎంత బాగా కదలి ఎంచుకుందో ఆలోచించండి. తను ఉంటే చాలు అని చాలామంది డీసెంట్గా ఉంటుంది అని చెప్పి పిల్లలతో సహా కలిసి వెళ్ళేవాళ్ళు ఆ సినిమాలకి. ఎప్పుడూ కూడా అసహ్యమైన డ్రెస్సులు వేయను అని చెప్పి వెయ్యలేదు మొత్తం తన కెరియర్లో. సావిత్రి, శ్రీదేవి, సౌందర్య అనేవాళ్ళు అంత బాగా నటించేది సౌందర్య. అందుకే నర్తనశాల సినిమాకి సౌందర్యని ఎంచుకున్నాడు బాలకృష్ణ. పుట్టింది 18 జులై 1972, 18 జులై 1972. తండ్రి పేరు కెఎస్ సత్యనారాయణ, తల్లి పేరు మంజుల. కొల్లూరుకి సమీపమైన అష్టా అనే చోట పుట్టింది సౌందర్య. సౌందర్య తండ్రి ఒక రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్. చాలామంది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లని చైల్డ్ ఆర్టిస్ట్గా పంపించమని అడిగేవాళ్ళు. సౌందర్య తండ్రి ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి మా అమ్మాయి నటించదు అని చెప్పారు. అలా అలా 10th క్లాస్ వరకు సౌందర్య వచ్చేసింది. 10th క్లాస్లో హంసలేఖ, ఆయన రైటర్, డైరెక్టర్, సాంగ్స్ రైటర్ కూడా, ఆయన వచ్చి నా సినిమాలో సెకండ్ హీరోయిన్కి సౌందర్య బాగుంటుంది అని అడిగారు. వాళ్ళు ఒప్పుకోలేదు. హంసలేఖ గారు పదే పదే వచ్చి అడగడంతో తండ్రి సత్యనారాయణ కూతురైన సౌందర్యని వెళ్ళి అమ్మా నటిస్తావా అని అడిగారు. లేదు నాన్న, నాకు చదువుకోవాలనుంది అంది. అయితే మళ్ళా మళ్ళా వచ్చి ఆయన అడిగేసరికి కుటుంబ సభ్యులందరూ కలిసి ఒప్పించారు. 10 రోజులే షూటింగ్ ఉంటుంది, హాలిడేస్లో చెయ్యాలి, చెయ్యమ్మా అని చెప్పి. అయితే సౌందర్య ఒప్పుకుంది. సౌందర్య తల్లి, తండ్రి, అన్న అందరూ కూడా ఆ షూటింగ్కి వచ్చేవాళ్ళు. వాళ్ళ అన్న పేరు అమర్. ఆ సినిమా పేరు గంధర్వ. అది కన్నడలో సూపర్ డూపర్ హిట్. దాంతో తనకి మరో అవకాశం హీరోయిన్గా వచ్చింది. ఇది సోలో హీరోయిన్ అవకాశం. అయితే తను చెయ్యనంది. అయితే ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చి, మేము సెలవుల్లో చేస్తాం, నువ్వు స్కూలుకులే ముందర చేస్తాం, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి, అలాగే శనాదివారాలు, సెలవులు, పొద్దున్నే షూటింగ్ ఉంటే తర్వాత తీసుకెళ్లి స్కూల్లో దింపేసేవాళ్ళు. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత షూటింగ్ చేసేవాళ్ళు. అలా ఆ సినిమా కూడా అయిపోయింది. ఇది కన్నడ సినిమా. ఈ సినిమా పేరు నానై తనిఖీ. అది కూడా చాలా బాగా హిట్ అయింది. దాని తర్వాత నాన్న, నేను ఇంకా చదువుకుంటాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పి తను ఇంటర్లో జాయిన్ అయింది. ఇంటర్లో బాగా చదువుకుని మెడిసిన్లో సీట్ తెచ్చుకుంది. దాని తర్వాత 1992 ఏప్రిల్ 10 నుంచి 1992 జులై 16 వరకు తను బాగా యాక్ట్ చేసింది ఇంకో సినిమాలో కన్నడలో. ఎందుకంటే తనకి ఆఫర్ వచ్చింది. అవి మొత్తం హాలిడేస్. ఇది చూసిన త్రిపురనేని మహారథి గారు, వాళ్ళ తమ్ముడు సినిమా రైతు భారతానికి కృష్ణకి ఎదురకుండా ఈ అమ్మాయి హీరోయిన్ అయితే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారు. వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలెట్టాయి. అందుకని తను మెడిసిన్ చదవడం మానేసి సినిమాల్లో యాక్ట్ చేసింది. ఫస్ట్ తను తెలుగులో యాక్ట్ చేసింది శ్యాంప్రసాద్ గారి అమ్మోరు సినిమా. బాబుమోహన్ గారు సౌందర్యం చూసి శ్యాంప్రసాద్ గారికి చెప్పారు. చెప్తే శ్యాంప్రసాద్ గారు పిల్ల నచ్చి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ షూటింగ్ జులై 1992లో జరిగింది. కానీ షూటింగ్ 3 ఏళ్ళు అయింది. ఎందుకంటే మధ్యలో డైరెక్టర్ని మార్చాల్సి వచ్చింది కొన్ని సీన్స్ నచ్చక. కోడి రామకృష్ణ గారిని డైరెక్టర్గా పెట్టుకుని 1995 వరకు ఇది చేశారు. మనవరాల పెళ్లి అనే సినిమాలో యాక్ట్ చేసింది సౌందర్య. దాంట్లో హరీష్ హీరో. చాలా బాగా యాక్ట్ చేసింది, మంచి ప్రశంసలు వచ్చాయి. దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్, రాజేంద్రుడు గజేంద్రుడు 1, అమ్మనా కోడల మాయలోడు ఎస్వి కృష్ణారెడ్డి గారిది. దాని తర్వాత ఇన్స్పెక్టర్ ఝాన్సీ, దొంగ అల్లుడు, సూపర్ పోలీస్, ఊర్మిళ, అల్లరి ప్రియుడు, మేడం. మేడంతో మళ్ళా రాజేంద్ర ప్రసాద్తో చాలా బాగా ఉంది, యాక్షన్ అని మెచ్చుకున్నారు. హలో బ్రదర్లో తన రోల్ చాలా డీసెంట్గా ఉందని అందరూ మెచ్చుకున్నారు. టాప్ హీరో ప్రేమ దొంగ, అమ్మ దొంగ, రిక్షావాడ్. రిక్షావాడ్లో సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేసింది సౌందర్య. అది చిరంజీవితో తను యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా. అమ్మోరు సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయ్యాక తమిళ్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకున్నాయి. తమిళ్లో కూడా కొన్ని సినిమాలు నటించింది. అమ్మోరు సినిమా తమిళ్లో
అమ్మన్ నామే అని అబ్బాయింది. ఈ సినిమాకి సౌందర్యకి నంది పురస్కారం వచ్చింది. ఈ సినిమా చాలా మంచి పేరు సౌందర్య కెరియర్ లో తీసుకొచ్చింది. సౌందర్య ఒక టాప్ హీరోయిన్ లెవెల్ కి 1995 వచ్చేసింది. కానీ తనకి ఒక ఎదురు చూడని దెబ్బ తగిలింది. తండ్రి అయిన సత్యనారాయణ చనిపోయారు. తను వెన్నుముకలాగా నిలిచి చాలా క్లోజ్ గా ఉన్న తండ్రి చనిపోయేసరికి తను కృంగిపోయింది. పెద్దరాయుడు సినిమా రజనీకాంత్ తో మోహన్ బాబుతో చేసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి చాలా మంచి ప్రశంస వచ్చింది సౌందర్యకి. పాటలు కూడా ఆ సినిమాలో సూపర్ హిట్. సౌందర్య నటనని అందరూ కూడా బాగా మెచ్చుకున్నారు. రెండు షేడ్స్ ఉన్న రోల్ చేసింది సౌందర్య ఆ సినిమాలో. ఓన్లీ లుక్ హీరోయిన్ గా ఒక గ్లామర్ హీరోయిన్ గా రెండిటిగా సౌందర్య సెట్ అవుతుందని అందరూ అనేవాళ్లు. తను ఎంచుకున్న సబ్జెక్ట్స్ చాలా బాగా ఎంచుకునేది. పెళ్లి చేసుకుందాం, ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఒక రేప్ అయిన అమ్మాయిని ఒక అతను ఆదరించి ఎలా పెళ్లి చేసుకుంటాడు, వ్యక్తిత్వాన్ని ఎలా గౌరవిస్తాడు అనే దాని గురించి ఈ సబ్జెక్ట్. ఈ సినిమా సూపర్ హిట్. 7 సినిమాల సౌందర్యవి సూపర్ హిట్ 1997 లో. అమ్మ దొంగ సూపర్ హిట్. ఇంద్రజ ఆమనితో కలిసి నటించింది. ఆమనితో చాలా మంచి స్నేహం ఉండేది. ఆమని మాతృభాష తెలుగైనా కన్నడ బాగా వచ్చు ఆమెనికి. సౌందర్య ఆమని చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళు. సౌందర్య ఫ్రెండ్షిప్ గురించి మనం ఒక వీడియో చేసుకున్నాము, ఆ వీడియో మీరు చూడండి, వాళ్ళు ఎంత క్లోజో అర్థమవుతుంది. మా ఆయన బంగారంలో వసంత కోకిల్లో శ్రీదేవి నటించినట్టు నటించిందని సౌందర్యకి ప్రశంసలు వచ్చాయి. దాని తర్వాత ఓసినా మరదల సుమన్తో 2-3 చిత్రాలు నటించింది సౌందర్య. ఆరో ప్రాణం సినిమా, ఆ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. ఒక సంవత్సరం పెద్దమ్మాయి కింద నటించి తండ్రిని ఎలా ఒప్పిస్తుంది, తండ్రితో ఎలా మాట్లాడుతుంది అనే సబ్జెక్ట్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్. సినిమా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఒక ఫారిన్ నుంచి వచ్చిన అబ్బాయి అసలు సంస్కృతి గురించి వాల్యూ లేని పర్సన్ కి ఎలా సంస్కృతి గురించి వస్తుంది అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సౌందర్య కూడా ఈ సినిమాలో మామ కోడలుగా నటించారు. అప్పుడు ఒక టాక్ ఉండేది, ఇద్దరు బ్రాహ్మలు అవడంతో ఆయన ఈ పిల్లని వాళ్ళ ఇంటి కోడలుగా కూడా చేసుకుందాం అనుకున్నారని. అంత బాగా నచ్చింది సౌందర్య ఆయన. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సౌందర్యకి. విశేషం ఏంటంటే ఆడవాళ్ల ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. ఒక హీరోయిన్ కి మగవాళ్ళు ఉంటారు ఫ్యాన్స్ గా, కానీ లేడీ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ. అండ్ ఫ్యామిలీ మూవీస్ సౌందర్యవి అని చెప్పి ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. 1998 9 హిట్స్ వచ్చాయి సౌందర్యకి. దాంట్లో చిరంజీవితో నటించిన చూడాలని ఉంది. దాంట్లో అమాయక పాత్ర కొంచెం వేరియేషన్ ఉన్న రోల్ చేసింది. దాని తర్వాత జగపతి బాబుతో నటించిన పెళ్లి పీటలు, శ్రీరాములయ్య మోహన్ బాబుతో నటించింది. దాని తర్వాత సూర్యుడు రాజశేఖర్తో నటించింది. దొంగాట జగపతి బాబుతో నటించింది. అంతఃపురం సినిమా, ఇది చాలా ఒక మార్కింగ్ సినిమా సౌందర్య కెరియర్లో. దాంట్లో ఒక పాట అసలేం గుర్తుకు రాదు అని ఉంటుంది. సాయి కుమార్ గారు ఒకసారి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన వైఫ్ ఆ పాట చూడడానికి ఇష్టపడుతుంది. అంటే ఎంత బాగా నటించిందో సౌందర్య ఆ సాంగ్లో ఊహించండి. ఈ సినిమాకి తనకి నంది పురస్కారం వచ్చింది. తాంబూలాలు వడ్డే నవీన్తో, మళ్ళా మోహన్ బాబు గారితో రాయుడు, శుభవార్త అర్జున్తో, ఆ సినిమాలో కూడా తనకు చాలా మంచి పేరు వచ్చింది శుభవార్తలు. ఈ సినిమాల్లో కూడా నటించింది సౌందర్య. మన బిగ్ స్టార్ అమితాబ్ బచ్చన్తో సూర్యవంశం సినిమా నటించింది సౌందర్య. అది సూపర్ హిట్, చాలా ప్రశంసలు అందుకుంది సౌందర్య బాలీవుడ్ లో కూడా. సౌందర్య కెరియర్ లో కొన్ని మైల్ స్టోన్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటంటే 9 నెలలు. 9 నెలలు సినిమాలో ఒక పల్లెటూరు అమ్మాయి తన భర్త ప్రాణం రక్షించుకోవడానికి తను ఒక బిడ్డని కడుపులో మోస్తుంది. ఆ సబ్జెక్ట్ చాలా క్లిష్టమైన సబ్జెక్ట్. చాలా బాగా యాక్ట్ చేసి చాలా గొప్ప మన్ననలు పొందింది సౌందర్య. విక్రమ్తో ఆపోజిట్ గా యాక్ట్ చేసింది. అప్పట్లో ఏ నటి చేయని సాహసం అది. వెంకటేష్ సౌందర్య సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్. అది ఒక వీడియో ఉందండి, మీరు చూడొచ్చు కావాలనుకుంటే మన ఛానల్లో. దీనికి కాను సౌందర్యకి 3 నంది పురస్కారం వచ్చింది. నాగార్జునతో చాలా సినిమాలే నటించింది సౌందర్య. దాంట్లో ఆజాద్ ఒక గొప్ప చిత్రంగా చెప్పుకోవాలి, ఇది కూడా సూపర్ డూపర్ హిట్. దాని తర్వాత శ్రీకాంత్ నాగార్జున కలిసి ఒక చిత్రం. దాని తర్వాత నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ ఒకటి సౌందర్య ఒక చిత్రంలో వేసింది నాగార్జునతో. తన తండ్రి పేరును ఒక సినిమా తీయాలనుకుంది సౌందర్య. తను తీసింది, అది కూడా బాగా హిట్ అయింది. దుని సాగల్ స్టేట్ అవార్డ్ కన్నడలో సౌందర్యకు వచ్చింది. 2000 అన్నయ్య హిట్, ఆజాద్ హిట్, జయం మందేరా హిట్. దాని తర్వాత
మూడు ముక్కలాట జగపతి బాబుతో హిట్, నిన్నే ప్రేమిస్తా ఇందాక చెప్పాం కదండి నాగార్జున శ్రీకాంత్ సినిమా అది హిట్, పోస్ట్ మ్యాన్ హిట్, మళ్ళా తను పౌరాణికమైన సినిమాలు చేసింది అది నాగదేవత, శ్రీమంజునాథ, 9 నెలలు. శ్రీకాంత్ తో తన తమిళ్లో చేసిన 2 సినిమాలు హిట్, ఒకటి అరుణాచలం, చాలా కలెక్షన్స్ తీసుకొచ్చింది, 2వది పడియప్ప, మొత్తం ఇంటర్నేషనల్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంట్లో రమ్యకృష్ణ, సౌందర్య ఇద్దరు నటించారు. తను కొన్ని విలక్షణమైన సినిమాలు వెంకటేష్ తో చేసింది, కామెడీ సినిమాలు ఇంట్లో ఇల్లాలు, వంటిట్లో ప్రియురాలు, అలాగే కొన్ని దేవీపుత్రుడు అలాంటి సినిమాలన్నీ కూడా వెంకటేష్ తో చేసింది. రజనాతో కూడా చాలా సినిమాలు చేసింది సౌందర్య. రాముడు వచ్చాడు సినిమాలో వేరియేషన్ కి చాలా బాగా అభినందన పొందింది నాగార్జునతో. ఏడీ చక్రవర్తితో ప్రేమకు వేలాయరా, జగపతి బాబుతో సర్దుకుపోదాం రండి, అవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఏ యాక్టర్తో యాక్ట్ చేసినా చాలా బాగా నటించేది సౌందర్య. వెంకటేష్ సౌందర్య పేర్ని హిట్ పేర్ అంటారు. సౌందర్యని ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్, గోల్డెన్ లెగ్ అనేవాళ్ళు. ఏ సినిమాలో ఉంటే అది సూపర్ హిట్ అయ్యేది. నటించిన చాలా సినిమాల్లో పాటలు సూపర్ హిట్లు. తను డౌన్ టు ఎర్త్ గా ఉండేది, డైరెక్టర్స్ చాయిస్ హీరోయిన్, గోల్డెన్ హ్యాండ్ అలాంటి సౌందర్య. తండ్రి పేరున దీప అనే మూవీ తీసింది, ఆ మూవీకి ఉత్తమ మూవీ అవార్డ్ వచ్చింది. సౌందర్య తను మంచి పనులు చెయ్యాలి అనుకుంది, అందుకని ఎన్నో ఆర్ఫనేజెస్, స్కూలు తండ్రి పేరున పెట్టింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అన్నిట్లో కూడా నటించింది. తను సొసైటీకి ఏమన్నా చెయ్యాలని, ఇండియన్ కల్చర్ ని నిలబెట్టాలని సంస్కృతి భారతి అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది వాళ్ళ ఉదయంతో కలిసి. దాంట్లో ట్రెడిషనల్ బట్టలు వేసుకుని పిల్లలు రావాలి, అక్కడ వాళ్ళకి సంస్కృతి గురించి చాలా విశేషాలు చెప్పేవాళ్ళు. తన తండ్రి పేరున సత్యనారాయణ విశ్వవిద్యాలయ అని 3 స్కూల్స్ పెట్టింది, ఆర్ఫనేజ్ పెట్టింది. ఆ ఆర్ఫనేజ్ ని తన తల్లి, భర్త అయిన రఘు చూస్తున్నారు. బీజేపీలో జాయిన్ అయింది, ఎందుకంటే తను సొసైటీకి ఏదైనా చేయాలని. తను రఘు అనే అతన్ని పెళ్లి చేసుకుంది, ఇది అరేంజ్డ్ మ్యారేజ్. రఘు కుటుంబీకులు, సౌందర్య కుటుంబీకులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇంతకుముందు పనిచేసేవాళ్ళు. తను 5 నెలల ప్రెగ్నెంట్ అయింది అప్పుడు. తను ఏప్రిల్ 17, 2004లో హెలికాప్టర్లో ఆదిలాబాద్ ప్రచారానికి వెళ్తూ ఉంటే వాళ్ళ అన్నయ్య అమర్నాథ్తో కలిసి క్రాష్లో చనిపోయింది. దాని తర్వాత వాళ్ళు ప్రాపర్టీ కోసం చాలా కొట్టుకున్నారు. 2009 నుంచి 2013 వరకు కొట్టుకుని 2013లో ఆఫ్లైన్ సెటిల్మెంట్ చేసుకున్నారు. తను చనిపోయిన తర్వాత ఆప్తమిత్ర సూపర్ హిట్ అయింది కన్నడలో, తనకి అవార్డు వచ్చింది. బీజేపీలో జాయిన్ అయ్యాక చేసిన ఆఖరి చిత్రం శ్వేతనాగు, ఇది ఒక పాము గురించి, అబ్బాస్ హీరో. తను నర్తనశాల అనే సినిమా బాలకృష్ణతో చేస్తూ ఉంది, ఇది ఎన్టీఆర్ గారి రీమేక్ సినిమా. ఈ సినిమా షూటింగ్ అప్పుడే తను చనిపోయింది, అందుకని ఈ సినిమా షెల్ఫ్లోకి వెళ్ళిపోయింది. ఏ తల్లికి రాకూడని కష్టం సౌందర్య తల్లికొచ్చింది. అమర్నాథ్, సౌందర్య ఇద్దరు ఒకే ప్లేన్ క్రాష్ లో చనిపోయారు. ఆవిడ అతలాకుతలం అయిపోయింది. సౌందర్య ఆశయాల్ని ముందరికి తీసుకెళ్తోంది తల్లి, ఆర్ఫనేజెస్, స్కూల్స్ చూస్తూ. భర్త అయిన రఘు కూడా చేస్తున్నారు. సౌందర్యకి ఒక మేనకోడలుంది, అదే అమర్నాథ్ కూతురు. ఆవిడ్ని చూసుకుంటూనే సౌందర్య తల్లి బతుకుతోంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.